రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి అధ్వానంగా మారింది. కరోనా లాక్డౌన్ సమయంలో పూట గడవక అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు ఇంట్లో ఉన్న ఆభరణాలు అమ్మితే మరికొందరు వాహనాలు అమ్ముకోవాల్సి వచ్చింది. యాజమాన్యాలు ఫీజులు మాత్రం ఫుల్గా వసూలు చేస్తున్నా తమకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదంటున్నారు. దీనికి తోడు ఎలాంటి కారణం లేకుండా వేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ లెక్చరర్లను మాత్రం రోడ్డుకు పడేశాయని చెప్పుకొచ్చు కార్పొరేట్ కాలేజీలు. అది చైతన్య అయినా నారాయణ అయినా ఇంకే కార్పొరేట్ కాలేజ్ అయినా కూడా ఇదే సిచ్యువేషన్ మనకు నెలకొంది. కరోనా కష్టకాలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అనుకున్న తరంలో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా రోడ్డు పడేసిన సిచ్యువేషన్. చాలా వరకు కూడా అధ్యాపకులందరూ ఆయా కాలేజీల వద్దకు వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. సో పోలీస్ స్టేషన్ వెళ్తున్నారు, అరెస్ట్ అయినారు. సో ఈ అరాచకానికి ఖచ్చితంగా పోలీస్ స్టాప్ పడాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో లెక్చరర్స్ ఏమనుకుంటున్నారు, ఏ విధంగా దోపిడీ జరుగుతుందో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ శ్రీ చైతన్యలో పనిచేస్తున్న అధ్యాపకులు రోడ్డున పడ్డారు. దీనికి ప్రధాన కారణం వారిని విధుల నుంచి తొలగించడమే. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధ్యాపకులు లేకుండా క్లాసులు ఎలా జరుగుతాయనే సందేహం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. కరోనా కారణంగా విద్యా సంవత్సరం దాదాపుగా వృధా అయినా ఈ మిగిలిన 2 నెలల క్లాసుల కోసం ఏడాది ఫీజులు మొత్తం వసూలు చేస్తున్నారని తొలగించిన అధ్యాపకులంటున్నారు. నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాల్లో ఈ ఫీజుల దందా సాగుతోందంటున్నారు. తామంతా కాలేజ్ బయట ధర్నాలు చేస్తుంటే లోపల విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం స్టడీ అవర్ పెట్టి విద్యార్థుల నుండి లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తమను విధుల నుండి ఎందుకు తొలగించారో చెప్పాలని అడిగితే గేట్లకు తాళం వేసుకున్నారని అంటున్నారు లెక్చరర్లు. ఫిబ్రవరి 1 నుంచి కూడా వాళ్ళు ఈ ఫీజుల కొరకు మాత్రమే గవర్నమెంట్తో కుమ్మక్క అయిపోయి ఫీజుల కొరకు మాత్రమే వాళ్ళు ఏం చేశారంటే కాలేజ్ ఓపెన్ చేసి ఫిబ్రవరి 1 నుంచి మేము కాలేజీలకు పోతే మా పరిస్థితి ఈ విధంగా లాకేసి లోపలికి రానియకపోవడము, పిల్లలకు కూడా ఒక భ్రమ కలిగించడము. ఈ 9 నెలల అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో 9 నెలలు కాకుండా ఓన్లీ 2 నెలల్లో ఆ తర్వాత సంవత్సరం ఫీజు వసూలు చేసి పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము మీరు తప్పకుండా మొత్తం ఫీజు కట్టాలి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. లెక్చర్స్ కూడా ఇప్పటి వరకు 11 నెలల్లో 40-50 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి మమ్మల్ని తొందరగా తీసుకోమని చెప్పేసి అడుగుతున్నాం మేము. ఫీజులు కట్టాలంటే ఆఫ్లైన్ లో ఇక్కడికి క్లాస్కి వస్తేనే పేరెంట్స్ ఫీజు కడతారు. అందుకని నారాయణ చైతన్య మేనేజ్మెంట్ ప్రభుత్వంతో కుమ్ముకై ప్రభుత్వంతో మాట్లాడుకొని ఫీజులు కట్టించుకునే ఏర్పాటు చేశారంతే. టీచర్స్ని ఎవరిని కూడా తీసుకోవడం లేదు. ఫ్లోర్ ఇన్ఛార్జెస్తో ఇప్పుడు నడుస్తుంది. అందుకే మేము పేరెంట్స్ని మేము ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే TV5 ద్వారా పేరెంట్స్, తెలంగాణలో ఉన్న పేరెంట్స్కి అందరికీ కూడా మీ పిల్లలకు క్లాసులు జరగడం లేదు, దయచేసి మీరు ఫీజులు కట్టకండి. క్లాసులు జరిగితే ఫీజులు కట్టండి తప్పకుండా. 50% కూడా స్టాఫ్ లేకుండా క్లాసులు ఎలా జరుగుతాయో తల్లిదండ్రులు ఆలోచించాలంటున్నారు అధ్యాపకులు. ఒక్కో రోజు ఒక్కో లెక్చరర్ 6 పీరియడ్లు చెప్పేవారని, ఇప్పుడు ఒక్కొక్క లెక్చరర్ కి 10 పీరియడ్స్ వేసి మిగతా వారిని విధుల నుండి తొలగించారని అంటున్నారు. అంతేకాకుండా 10 పీరియడ్స్ చెప్పినా కేవలం జీతంలో 40% మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో జరిగే 1-టైం సెటిల్మెంట్ నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో జరుగుతున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఫీజులు ఆన్లైన్ కాకుండా క్యాష్ తీసుకుంటున్నారని, ప్రతిరోజు బస్తాలకు బస్తాలు డబ్బులు తీసుకువెళుతున్నా జీతాలు ఇవ్వాలంటే మాత్రం వాళ్లకు బాధ వస్తోందని తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. ఓన్లీ 3 మంత్స్ కాలేజ్ రన్ చేస్తున్నా అని చెప్పి దే ఆర్ కలెక్టింగ్ 10 మంత్స్ ఫీజ్ ఆల్సో. 10 మంత్స్ ఫీజ్ కలెక్ట్ చేసి ఆన్ ద నేమ్ ఆఫ్ 3 మంత్స్ కరోనా అనేది స్టాఫ్ కు తీసుకోవడానికి కరోనా అంటారు, స్టాఫ్ కు సాలరీస్ ఇవ్వడానికి కరోనా అంటారు, బట్ పిల్లల దగ్గర ఫీజులు కలెక్షన్ చేసడానికి దేర్ ఇస్ నో కరోనా. పిల్లల దగ్గర ఫీజు కలెక్షన్ చేయడానికి దర్ ఇస్ నో కరోనా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఆన్లైనే కాబట్టి వాట్ వీఆర్ డిమాండింగ్ ఆన్ ద ఆన్ బిహాఫ్ ఆఫ్ టిఎల్ జాక్ అండ్ టిఎల్ఎఫ్ అన్ని ఆన్లైనే కాబట్టి ఇంత మట్టుకు మీరు 50% స్టాఫ్ లేరన్నా, 10% స్టాఫ్ ఉన్నారు. సార్ యాక్చువల్గా ఫిబ్రవరి 1కు కాలేజీ స్టార్ట్ అయితే ఒకరోజు 1st ఇయర్, ఒకరోజు 2nd ఇయర్ నడుతుంది. అంటే అక్కడనే ఒక 50% ఎంప్లాయీస్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పే ఆన్లైన్ పాఠాలు కానీ ఆఫ్లైన్ చెప్పే పాఠాలు కూడా ఒక్కొక్క లెక్చరర్స్కి మామూలు రోజులు అయితే మేము 6 పీరియడ్లు చెప్తాం. ఇప్పుడు 10 పీరియడ్లు వేసి
పది పీరియడ్ వాళ్ళతో చెప్పించి మిగతా స్టాఫ్ అంతా కూడా రోడ్డు మీద ఇచ్చారు. ఆ పది పీరియడ్ చెప్పే స్టాఫ్ కూడా ఎంత ఇస్తున్నారు అంటే 40% జీతం ఇస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే సార్, ఇలాంటి విషయం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరగదు. బ్యాంక్ లో ఎక్కడైతే వన్ టైం సెటిల్మెంట్ ఉంటుందో అలాంటి వన్ టైం సెటిల్మెంట్ నారాయణ చైతన్యం జరుగుతుంది. పేరెంట్స్ దగ్గర ఏంటంటే 100 లక్షల రూపాయలు ఫీజు ఉంటే మేము 80,000 ఫీజు అని చెప్పి ఒకటేసారి ఫీజు కడితే 80,000, అది కూడా ఆన్లైన్ కట్టద్దు, క్యాష్ కట్టాలి. మీరు చూస్తే 2-3 రోజుల నుంచి బస్తాలలో డబ్బులు నింపుకొని పోతున్నారు. కరోనా సమయంలో తమ దగ్గర ఒకరోజు జీతం వసూలు చేసి వచ్చిన 4 కోట్లలో ప్రభుత్వానికి కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 మందికి పైగా టీచర్లు లెక్చరర్లు చనిపోయారని కన్నీరు పెడుతున్నారు. ఇలా ఎంతో మంది నారాయణ చైతన్య కాలేజ్ యజమాన్యం చేసినటువంటి దౌర్జన్యం వల్ల దాదాపు ఇక 90% మంది అధ్యాపకులు ఒడి మీద పడ్డారు. ఈ రోజు మనం చూసాం పేపర్ కథనాలలో కూడా 90% మంది అధ్యాపకులు కూడా గోల్డ్ లోన్ పెట్టుకుని కూడా తీవ్ర ఇబ్బందులకు గురువు చేశారని చెప్పాం. నేను ఒకటే తెలియజేసే రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు విడుదల చేసినటువంటి జీవో నంబర్ 45 ప్రకారంగా అధ్యాపకుల పూర్తి జీతాలు చెల్లించాలి, 10 నెలల జీతాలు. అదేవిధంగా తొలగించినటువంటి అధ్యాపకులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్టయితే మాత్రం నారాయణ చైతన్య కాలేజీ కాకుండా రాష్ట్ర విద్యా వ్యవస్థ మొత్తం కూడా సమీపజేస్తామని చెప్పేసి కూడా అధ్యాపకుల తరఫున నేను తెలియజేస్తున్నాను. మేలో నో వర్క్ నో పే అని చెప్పేసి ప్రిన్సిపల్ ఫోన్ చేయడం జరిగింది సార్. అది 1 మంత్ ఉంటుందా 2 మంత్స్ ఉంటుందా అని అనుకున్నాం, కానీ 10 నెలలు అయింది. 10 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పుడు గవర్నమెంట్ జియో 45 ఉల్లంఘన చేసిండు. అది దాంట్లో ఎంప్లాయీస్ ఏమైనా తీసేయద్దు, వాళ్ళకి కంప్లీట్ జీతాలు ఏమంటే అది తుంగలో దొక్కిరు. అది బోర్డు రిలీజ్ చేసింది రీసెంట్గా మన ఫిబ్రవరి 1 తీసుకోమని. మేము యాజ్ ప్రకారం బోర్డు ప్రకారం తీసుకోమంటే కూడా ఇట్లా ఈ విధంగా గేట్లకు తాళాలు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక్కో అధ్యాపకుడు 18 నుండి 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో ఇన్నాళ్లు సర్వీస్ చేసినా ఇప్పుడు కష్టకాలంలో ఉన్నట్టుండి ఉద్యోగాలు తీసేయడం సమంజసం కాదంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చూసారు కదా కార్పొరేట్ కాలేజీలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయో, విద్యార్థుల దగ్గర నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఈ విధంగా అధ్యాపకులు మాత్రం రోడ్డున పడేసిన దుస్థితి చాలా వరకు ఉన్నాయి. అది చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, చాలా కార్పొరేట్ కాలేజ్ కూడా ఇదే దుస్థితి నెలకొంది. వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్లకు తగిన న్యాయం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఈ విధంగా డబ్బులు దోపిడీ చేయాలని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. అటు విద్యార్థి సంఘాలు కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో ప్రధానం కనిపిస్తుంది. కెమెరా శంకర్తో కలిసి నరేందర్, TV5, హైదరాబాద్.